ప్రతి మానవుడిలోనూ మేధస్సు అనేది ఒకటి ఉంటుంది మనిషిలోని ఈ సామర్థ్యం ప్రకృతిపరంగా జరిగేందుకు లక్షల ఏళ్లు పట్టిన దాన్ని ఒక పూటలో చేయగలదు తగిన కృషి గనుక ఉంటే మీరు దాన్ని ఒక సచేతన ప్రక్రియలా చేయగలరు అవసరమైన పరిస్థితిని గనుక ఏర్పాటు చేస్తే ఆ వ్యక్తికి విజయం అనేది నిశ్చయమవుతుంది చిన్నది పెద్దది అనే దాంతో నిమిత్తం లేకుండా మానవుడు చేసే ప్రతి ఒక్క పనిలోనూ విజయం కోసం పరితపిస్తూ ఉంటాడు జీవితం అనేది అనంతమైన అవకాశాల వెల్లువ మీరు చాలా చురుగ్గా ఉంటే మీరు వాటిలో కొన్ని తెరుస్తారు మీరు సూక్ష్మబుద్ధి కలవారైతే వాటిలో చాలా వరకు తెరుస్తారు కానీ మీరు నిజంగా సచేతనంగా ఉంటే వాటంతటవే మీకోసం తెరుచుకుంటాయి విజయాన్ని పొందే ప్రక్రియ ప్రజలకి ఎంత సంక్లిష్టంగా అయిపోయిందంటే వాళ్ళు దానికోసం ఎందుకు పనిచేస్తున్నారు అనేది పూర్తిగా మరచిపోయారు పూర్తిగా ఇక విజయం గురించి నమూనాలు నిర్మించుకుంటూ ఉన్నారు అన్ని రకాల నమూనాలు విజయం గురించి అభిప్రాయాలు కూడా నేను మీకు ఒక జోక్ చెప్పచ్చు అండి మీరంతా చాలా సీరియస్గా ఉన్నారండి భారతదేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు శంకరన్ పెళ్ళయి ఓకే ఇక్కడ జాన్ స్మిత్ లాగా అనమాట అయితే అతని కొడుకు అమెరికాకు వచ్చాడు సహజంగానే భారతదేశపు యువకుడు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేగా ఆయన టెక్సస్లోని హ్యూస్టన్కి వెళ్ళి అక్కడ పనిచేయడం మొదలుపెట్టాడు అప్పుడు అతను ఒక తెల్ల జాతి అమెరికా అమ్మాయితో ప్రేమలో పడ్డాడు తర్జన భర్జన మొదలైంది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఈ ప్రేమ వ్యవహారాన్ని నేరంగా చూస్తారు ఎంతో మల్లగుల్లాలు పడిన తర్వాత వాళ్ళ అమ్మకి చెప్పాడు ఆమె ద్వారా విషయం వాళ్ళ నాన్నకి చేరింది నాన్న అగ్గి మీద అయ్యాడు ఆయనకి నచ్చజెప్పేందుకు ఇంటికి వెళ్ళాడు ప్రయోజనం లేకపోయింది ఎందుకంటే పెళ్లి వ్యవహారం అంటే వాళ్ళు వంశ వృక్షాన్ని ఐదు వేల ఏళ్ల వరకు తవ్వుతూ ఉంటారు ఫైవ్ థౌజండ్ ఇయర్స్ వాళ్ళు ఒక జన్యుపరమైన స్వచ్ఛతను పరిగణిస్తారనమాట కాబట్టి ఎవరో నుంచో అమెరికా నుంచి తెల్లమ్మాయి అంటే నువ్వు ఆమెని ఎలా పెళ్లి చేసుకుంటావు ఆమె జెనెటిక్స్ గురించి మనకేం తెలుసు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది ఆమె వంశ పారంపర్యం ఏంటి ఇలా అడిగారు కాబట్టి వాళ్ళకి నచ్చజెప్పే మార్గం లేక ఆయన అమెరికాకు వచ్చేశాడు పాపం మళ్ళీ తిరిగి యుఎస్ వచ్చేసాడు అప్పుడు వాళ్ళు మళ్ళీ ప్రేమలో పడి ముందుకు వెళ్ళారు అప్పుడు అతని తండ్రి ససేమిరా ఒప్పుకోలేదు శంకర్ అని నీతో నాకు ఇక సంబంధం లేదు అన్నాడు సరే ఇక కొన్నేళ్ళు గడిచాక వాళ్ళకి ఒక పిల్లవాడు పుట్టాడు ఇక ఆ పిల్లాడు పుట్టిన నాటి నుండి పిల్లవాడు రోజు రోజుకి ఎదగడం ఆ ఫోటోలు మొత్తం ఫేస్బుక్లో ఉంచింది వాడి గురించిన సంగతులన్నీ పోస్ట్ చేసింది మెల్లగా ఆయన కొడుకును దూరం పెట్టాడు కానీ మనవుడు విషయం వేరు మెల్లగా ఒకటి రెండు సంవత్సరాల్లో ఇప్పటి వరకు చూడని పిల్లాడి ప్రేమలో పూర్తిగా ఆయన మునిగిపోయాడు అయితే పరిస్థితులు చెక్కబడ్డాయి అమెరికా నుంచి బంధువులు రాకపోకలు మొదలయ్యాయి మీరు మీ మనవణ్ణి చూడాల్సింది ఇంకా చూడలేదా అబ్బా మీరు తప్పకుండా చూడాల్సిందండి మీ జీవన ఫలం ఇది అన్నారు నెమ్మదిగా ఆయనకు ఆశ కలిగింది అమెరికా వచ్చి తన కొడుకు ముఖం మాత్రం చూడకుండా కేవలం తన మనవణ్ణి మాత్రమే చూడాలి అని నిశ్చయించుకున్నాను ఆయన ఇంకా తెల్లజాతి స్త్రీతో కూడా ఎడమొహంగానే ఉండాలనుకున్నాడు ఇక ఆయన అమెరికా వచ్చి ఉత్సాహంతో కేరింతలు కొట్టే ఏడేళ్ల బాలుణ్ణి చూశాడు వాళ్ళు ఒక చిన్న పచ్చిక మైదానంలో నివాసం ఉంటున్నారు ఆ పిల్లవాడు ఇల్లంతా చేసే సందడి చూసి పూర్తిగా పిల్లాడి వ్యామోహంలో పడిపోయాడు ఆయన అప్పుడు ఒకరోజు ఆ పిల్లాడు రాతాతయ్య నీకు నా విల్లు విద్య నైపుణ్యం చూపిస్తానన్నాడు ఆయన ఒక గుడౌన్లోకి తీసుకెళ్లాడు అక్కడ లోపలికి వెళ్ళాక అక్కడ ఎనిమిది లక్ష్యాలు కనిపించాయి మొత్తం ఎనిమిది లక్ష్యాలు అన్నిట్లోనూ బాణం కేంద్ర బిందువు వద్ద ఉంది శంకరని పెళ్ళై దానివైపు చూసి ఓ వీడు నా మనవడంటే అదీ సంగతి ఆయన భారతదేశపు పురాణాల్లోని గొప్ప గొప్ప వీరుల్ని గుర్తు చేసుకున్నాడు అంటే అర్జునుడు ఏకలవ్యుడు ఇంకా ఆయనకి భవిష్యత్తు కూడా కనిపించేసింది ఒలింపిక్స్ బంగారు పథకాలన్నీ వర్షంలా కురుస్తున్నట్టు కనిపించింది ఆయనకి అప్పుడు మనవడిని అడిగాడు ఎంత దూరం నుంచి నువ్వు షూట్ చేసావు బాబు అని ఆ పిల్లాడు ఇరవై గజాల దూరం నుండి కొట్టానన్నాడు ఏంటి ఇరవై గజాలు ఎనిమిది లక్ష్యాలు నువ్వు సరిగ్గా మధ్య బిందువులోకి కొట్టావా నీకు ఇది ఎలా సాధ్యం అని అన్నాడు అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు తాత ముందు నేను బాణం కొట్టి అప్పుడు దాన్ని చుట్టూ రంగులు అన్నాడు కాబట్టి విజయవంతం కావడం అనే నమూనాలు చాలా దుర్లభమైనవిగా అవ్వచ్చు అయితే నేను నిరంతరం ప్రజలతో ఉన్నాను వాళ్ళు విజయం పొందే ప్రక్రియలో ఒక దశ చేరుకున్నాక ఆ విజయం గురించి వాళ్ల నమూనాలు వాళ్ళ జీవితం వాళ్ళు చేసుకున్న నమూనాలో ఇమడలేకపోతుంది అది జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తుండడంతో వాళ్ళు ఏదో పొరపాటు జరుగుతుందని అనుకుంటున్నారు అది పొరపాటు కాదు వాళ్ళు మెరుగైన వారిలా అవుతున్నారు పరిస్థితులు వారిని ముందుకు నెడుతున్నాయి కానీ వాళ్ల నమూనాలు విఫలమవుతున్నాయి కాబట్టి వాళ్ల విజయమే వారికి వేదనగా మారుతుంది ఇలాంటి పరిస్థితుల్ని అనుభవించే ఎంతోమందిని మీరు చూస్తారు కదా మనం విజయం గురించి ప్రస్తావించినప్పుడు నాకు ఖచ్చితంగా తెలుసు మీ అందరికీ మీ జీవితాల్లో ఈ విజయం అనేది ఎలా ఉండాలని ఒక ప్రణాళికతో ఉండి ఉంటారు ప్రణాళికలు ఉన్నాయిగా ప్లాన్ ఉండడం మంచిదే కానీ అవి ఇతర విషయాలతో చిక్కుకుపోవచ్చు ఎందుకంటే మీకు ఈరోజు తెలిసిన దాన్ని బట్టి మీరు ప్లాన్ చేస్తారు ఎవరైనా సరే వారికి తెలియని దాని నుండి దేన్ని ప్లాన్ చేయగా ప్లాన్ అంటే అది ఈ ఉన్న దాన్ని అతిశయోక్తిగా రేపటి కోసం అన్వయించడం ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు మీరు ఇలా అనుకుంటారు నా ప్రణాళిక అంటే ఇది ఇన్ని సంవత్సరాల్లో పది రెట్లు లేదా వంద రెట్లు లక్షల రెట్లు లేదా ఎన్నో రెట్లు అవ్వాలని అనుకుంటారు కానీ ప్రణాళిక అనేది నిజానికి ప్రణాళిక అనేది ప్రాథమికంగా ఈ రోజున ఉన్న దాన్ని అతిశయోక్తిగా చేయడమే బహుశా దానికి ఒక నిర్దిష్టమైన తర్కం ఉండి ఉండొచ్చు బహుశా దానికంటూ ఒక లెక్క ఉండి ఉండొచ్చు కానీ అది అది ప్రాథమికంగా ఈ రోజున ఉన్నదాన్ని అతిశయోక్తిగా చేయడం అంటే చాలా మార్గాల్లో అది ఇప్పటికింకా మీ అనుభవంలో లేని అవకాశాలు ఉన్నాయో వాటికి అది గండి కొట్టింది పెన్సిల్వేనియాలో మీరు పెన్సిల్వేనియా వరదల గురించి విన్నారు కదా పెన్సిల్వేనియాకు వరదలు వచ్చాయి ఒకసారి ఏమైందంటే ఒక పెద్ద వరద వచ్చి ఒక చిన్న పట్టణాన్ని ముంచెత్తడం మొదలైంది ఇళ్ళు మునిగేంత ఎత్తు వరకు నీటి మట్టం పెరుగుతూ వచ్చింది అప్పుడు ఇద్దరు కుర్రాళ్ళు ఇంటి పైకప్పు అక్కడే కూర్చున్నారు అప్పుడు ఒక టోపీ ఇంటి ముందు నీటిపై అటు ఇటు తిరుగుతూ ఉండడం వాళ్ళు గమనించారు వాళ్ళలో ఒక కుర్రాడు ఏంటిది ఆ టోపీ ఎందుకలా అటు ఇటు వెళ్తుంది అని అడిగాడు అప్పుడు అవతల కుర్రాడు చెప్పాడు కంగారు పడకు అది మా నాన్న నిన్న రాత్రి మా అమ్మతో గొడవైంది అప్పుడు నీళ్లు ఎంత ఎత్తు వచ్చినా సరే నేను ఆ లాన్లో పెరిగిన గడ్డిని కోసి తీరుతాను అని ప్రతిజ్ఞ చేశాడట కాబట్టి ప్లాన్స్ అనేవి బలహీనపడచ్చు ప్రణాళిక ఉండడం మంచిదే కానీ ఒక సంకల్పం ఉండడం అనేది చాలా ముఖ్యం మీకు సంకల్పం ఉంటే ప్రణాళికలు పరిణామం చెంది పనులు జరిగిపోతూ ఉంటాయి ప్రణాళికలు మారిపోతూ ఉంటాయి ఆ కొత్త విషయాలు తెరపైకి వస్తూ ఉంటాయి మీరు గనక ఒక నిర్దిష్టమైన సంకల్పానికి కట్టుబడి ఉంటే ఏదైతే జరగాలో అది జరుగుతుంది కానీ మీరు ఒకనొక ప్రణాళికకు కట్టుబడి ఉంటే ఆ ప్రణాళిక నిరోధానికి నమూనాలాగా మారచ్చు అది ఒక అవకాశంగా కూడా ఉంటుంది ఒక ప్రణాళిక వేసుకోవడం మంచిదే కానీ మీరు ప్రణాళికను కొంత దూరంలో ఉంచాలి మీరు ప్రణాళికతో గుర్తింపు ఏర్పరచుకోకూడదు ఇక విజయానికి ప్రణాళిక చూడండి విజయం అనేది ప్రతి మానవుడిలో ఉండే ఒక కోరిక మీరు దాన్ని జ్వలింపజేసి ఆశయంగా మలచవచ్చు కానీ అది మీలో ఒక అవసరంగా మారితే కనుక తప్పనిసరిగా మీరు విజయం పొందాల్సి ఉంటుంది లేదంటే మీరు మనోవేదనకు గురవుతారు అప్పుడు మీరు సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు తీవ్రమైన సమస్యలు మన ఆశయాలే మన పాలిట విషంగా ఎప్పుడు మారుతాయంటే ఎప్పుడంటే మనం మన కోరికలు నెరవేరలేదని మనం ఆగ్రహానికి లోనేనప్పుడు అప్పుడే మారతాయి విషంలా మారడం అని నేను చెప్పినప్పుడు ఈరోజు నేను వైద్యపరంగా బలమైన ఆధారాలు ఉన్నాయి మీరు మీరు దేని పట్లైన ఆగ్రహానికి లోనైతే కోపం తెచ్చుకుంటే దేనితోనైనా నిరాశ చెందితే మనం వైద్యపరంగా నిర్ధారణ చేయొచ్చు మెడికల్ చెకప్స్ చేయొచ్చు కొన్ని రక్త పరీక్షలు చేసి నిరూపించవచ్చు ఏంటంటే మీరు నిజంగానే మీ వ్యవస్థలో విషాన్ని నింపుకుంటున్నారు ఈ విషయాన్ని మీరు తీసుకుంటున్నారు కానీ వేరెవరో చనిపోవాలని మీరు అనుకుంటున్నారు జీవం అలా పనిచేయదు మీరు విషం తీసుకుంటే మీరే చనిపోతారు అది న్యాయం కూడా అది న్యాయమే కదండి అంతే కదా మీరు విషం తీసుకుంటే మీరే చనిపోవాలి నేను విషం తీసుకొని అతను చనిపోవాలని అనుకోవడం తప్ప కదా అది అలా పని చేయదు కాబట్టి ఈ భావోద్వేగాలు ఎల్లప్పుడూ ప్రాథమికమైన సామర్థ్యాన్ని హారిస్తున్నాయి చూడండి ప్రతి మనిషిలోనూ మేధస్సు అనేది ఒకటి ఉంటుంది ప్రతి మానవుడు జీవితంలోని ఏదో ఒక దశలో దాన్ని స్పృశిస్తాడు కానీ ప్రశ్న ఏంటంటే మీరు దాన్ని ఎంత తరచుగా స్పృశిస్తున్నారు అదే ప్రశ్న మీరు మీ జీవితకాలంలో ఒకసారి అందుకున్నారనుకోండి అది సరిపోదు మీరు ఎప్పుడు దాన్ని స్పృశిస్తూనే ఉండాలి అవునా మేధస్సు అంటే ఏంటి దీన్ని ఎన్నో విధాలుగా చూడొచ్చు ఒక సులభమైన మార్గం ఏంటంటే మనం మేధస్సు అన్నప్పుడు మనం ఎప్పుడు తార్కిక ఆలోచన అనుకుంటాం దాన్ని మనం ఎప్పుడు లాజికల్ థాట్ అని అనుకుంటాం తార్కికమైన ఆలోచన అనే దానికి బహుశా మరో పాతికేళ్లలో అర్థం లేకుండా పోతుందేమో ఎందుకంటే మీ కంప్యూటర్ ఒక లాజికల్ థింకింగ్కి సంబంధించి అన్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని మీకంటే మరింత వేగంగా మెరుగ్గా చేయగలదు అందువల్ల మేధస్సుని స్పృశించడం అంటే మీలో మేధస్సుకి మరో మరొక పార్శ్వం ఉంది మీరు పొద్దున్న టిఫిన్ ఏం చేశారండి చూడండి ఆయన చికెన్ తిన్నాడు మధ్యాహ్నానికి ఆ చికెన్ మనిషిగా రూపాంతరం చెందింది మీరు చార్ల్స్ డావిన్ని ఒక కోడి మనిషిలా అవడానికి ఎంతకాలం పట్టింది అని అడిగితే ఆయన లక్షల సంవత్సరాలు పట్టింది అని చెప్తాడు ఇక్కడైనా ఒక్క పూటలోనే కోడిని మనిషిలాగా మార్చేశాడు కాబట్టి ఇక్కడ ఒక మేధస్సు అనేది ఉంది మనిషిలోని ఒక సామర్థ్యం ప్రకృతి పరంగా జరిగేందుకు లక్షల ఏళ్లు పట్టిన దాన్ని కేవలం ఒక్క పూటలో అలా చేయగలదు కాకపోతే ఇది అచేతనంగా ఉన్న మేధస్సు అచేతనంగా ఉన్నది ఏదైనా సరే గుర్తుంచుకోండి తగిన కృషి కనుక ఉంటే మీరు దాన్ని ఒక సచేతన ప్రక్రియలా చేయగలరు మీ సచేతన ప్రక్రియలో ఈ మేధస్సు లేదా ఈ మేధస్సులో రవ్వంతైనా మీకు అందుబాటులోకి వస్తే ఉన్నట్టుండి జీవితం ఒక ఇంద్రజాలంలాగా మెరుస్తుంది ఇతరులు అతి కష్టం మీద చేసేదాన్ని మీరు ఇట్టే సునాయాసంగా చేసేయగలుగుతారు ఇప్పుడు నేను మేధస్సు అన్నప్పుడు ప్రజలు ఇదే అనుకుంటూ ఉంటారు ఎవరినైనా మేధస్సును కేవలం సైకిల్తో చూపమంటే వాళ్ళప్పుడు దీన్ని ఇలాగే చూపిస్తారు అవునా వాళ్ళు ఇది 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 ఇదే అని చెప్పరు కానీ మీ శరీరంలోని ఒక కణం మీ మీ మెదడు ఎన్నడూ చేయలేని దాన్ని చేస్తుంది డిఎన్ఏలోని ఒక అణువు ఒక్క నిమిషంలో మీరు ఎప్పటికీ ఛేదించలేని లక్షల పనుల్ని చేస్తుంది అవునా కదా కాబట్టి యోగాలో యోగా వ్యవస్థలో యోగా విజ్ఞానంలో మనం దాన్ని మనస్సుగా పరిగణించము మనస్సు అనేది లేదు భౌతిక శరీరం మానసిక శరీరం ఉన్నాయి కాబట్టి మీరు మీ శరీరం ద్వారా ఆలోచించడం నేర్చుకోవాలి మనకు అంతగా సమయం లేదు కాబట్టి ఇప్పుడు దాని గురించి ఎక్కువగా ప్రస్తావించడం లేదు కానీ ఇది నేను మీకు చెప్పాలి వ్యక్తిగతంగా నేను ఒకే సమయంలో ఎన్నో పనులు చేస్తాను ఇప్పుడు నేను ఈ సెషన్కి వస్తుంటే ఎవరైనా వచ్చి సద్గురు ఈ బిల్డింగ్ ప్లాన్ సిద్ధం చేయాల్సి ఉంది అని చెప్పారు అనుకోండి ఎందుకంటే ఏదైనా సొంతంగా చేసుకుంటాం ఇప్పుడు నేను బయటకు వెళ్లే సమయానికి ఒక పక్క మీతో మాట్లాడుతూనే మరో పక్క బిల్డింగ్ ప్లాన్ సిద్ధం చేస్తాను ఎందుకంటే నా మెదడులో వాస్తవానికి పన్నెండు నుండి పద్నాలుగు ప్రక్రియలు నడుస్తూనే ఉంటాయి కేవలం మెదడుతోనే కాదు మీరు మీ శరీరం గుండా ఆలోచించడం నేర్చుకుంటారు మీ శరీరం గుండా ఆలోచించడం నేర్చుకుంటే మీకు ఎప్పటికీ తలపోటు అనేది రాదు చాలా మేలది ఇప్పుడు ఈ అన్ని బాధ్యతలు ఇంకా ఒకే సమయంలో వెయ్యి పనులు చేస్తూ ఉండడం వీటి వల్ల మీకు ఒత్తిడి అనిపించదా అసలు అలాంటిది ఏమి ఉండదు ఎందుకంటే మీరు మీ లోతైన పార్శ్వాన్ని వాడుతున్నారు ప్రతి ఒక్కరూ ఇది చెయ్యగలరు ఇది అందరిలోనూ ఉంది కూడా మరొకరికి ఉన్న స్థాయిలో మీకు తెలివి ఉండకపోవచ్చు అది ఎల్లప్పుడూ వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది అనుకోండి కానీ మీరందరూ మీరు ఒక క్యారెట్ తింటే మీరు దాన్ని జీర్ణం చేసుకోవచ్చు దాని అర్థం మీలో మేధస్సు యొక్క మరో పార్సు ఉంది అని అవునా మీరు అవసరమైన పరిస్థితిని గనుక ఏర్పాటు చేస్తే మీ వ్యవస్థలో ఉన్నదంతా మీకు అందుబాటులోకి గనక వస్తే విజయం అనేది ఖచ్చితంగా మీకు సిద్ధిస్తుంది